हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వచ్చేసి మా ట్రిప్ లో థర్డ్ డే అన్నమాట। మేము రిసార్ట్ నుంచి చెక్ అవుట్ చేసేసాము। ఆ తర్వాత ఇప్పుడు మేము ఒక వాటర్ ఫాల్స్ కి వెళ్ళబోతున్నాం అన్నమాట। ఇందకి చెప్పలేదు కదా, ఇది ఒక ఐలాండ్। మేము ఇక్కడికి ఫెర్రీ లో వచ్చాం అన్నమాట। దీనికి ముందు నేను వీడియోస్ పోస్ట్ చేశాను, అవి ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి వెళ్ళి చెక్ అవుట్ చేయండి। మేము రిటర్న్ వెళ్ళాలంటే ఫెర్రీలోనే వెళ్ళాలి, అయితే కొంచెం టైం ఉందన్నమాట దానికి, అందుకని ఇక్కడికి వచ్చేసాము। ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ చూద్దాము, చాలా బాగున్నాయి। కెనడాలో సగం పార్ట్ వచ్చేసి వాటర్ ఉంటుంది, ఎక్కువ వాటర్ ఫాల్స్, లేక్స్, ఇంకా బీచెస్ అనేవి చాలా ఉంటాయన్నమాట। అందుకే ఇక్కడ వాళ్ళు ఓన్ హౌస్ తో పాటు ఓన్ బోట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే సమ్మర్ లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి। ఇప్పుడైతే మనం అకింది వరకు వెళ్లి చూసేద్దాము। ఈ ఫాల్స్ లో మనకి ట్రైల్ కూడా ఉంది, మేమైతే ట్రైల్ లో అయితే ఏం వెళ్ళలేదు, ఎందుకంటే మాకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం ఆడుకున్నాము। దీని తర్వాత వేరే ప్లేసెస్ కి కూడా వెళ్ళాము, అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు। ఈ లోపు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఛానల్ లో వీడియోస్ నచ్చుతుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి। ఇక్కడైతే మేము బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాము, అలానే చాలా బాగా టైం స్పెండ్ చేసాము అన్నమాట। ఈ వాటర్ వెళ్తూ ఉంటాయి, ఈ వాటర్ ఎంతవరకు వెళ్తాయో అంతవరకు ట్రైల్ కూడా ఉంది। మాకైతే అంత టైం లేదు కాబట్టి మేము జస్ట్ కొంచెం ఆడుకొని మంచి మంచి పిక్చర్స్ తీసుకొని వచ్చేసామన్నమాట। మేమైతే నిన్న వీడియోలో బీచ్ కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ చాలా బాగా ఆడుకున్నాము, కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ లో ఆడుకోవడమే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంది। ఆ తర్వాత మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాము। ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేటప్పుడే ఆ మంచి అరోమా మాకు దూరం నుంచే ఆ అరోమా అనేది మాకు తగులుతూ ఉందన్నమాట, చాలా బాగా అనిపించింది। ఇక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, ఆ స్మెల్ కి పెద్దవాళ్ళకే చాలా టెంప్టింగ్ గా అనిపించింది అన్నమాట, ఇంకా పిల్లలు ఆగుతారా చెప్పండి। ఇంకా మా శృతి అయితే షాప్ మొత్తం కొనిచ్చినా పర్లేదు తీసేసుకుంటాను అనే అలా ఉందన్నమాట, షాప్ మొత్తం కాదు కానీ మంచి మంచి చాక్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నాము। ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, పాప్కార్న్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ గా ఉన్నాయి, అంటే క్యారమిల్ చాక్లెట్ పాప్కార్న్ ఇది, ఇంకా అలానే చాక్లెట్సే కాకుండా కేక్స్ ఎక్కువ అన్ని చాక్లెట్ ఫ్లేవర్తోనే ఎక్కువ ఉన్నాయన్నమాట। ఓన్లీ చాక్లెట్సే కాకుండా చాక్లెట్ డిప్స్ అని, ఇంకా జామ్స్ అని, డిఫరెంట్ ఫ్లేవర్ తోటి, మింట్ ఫ్లేవర్ తోటి, ఆల్మండ్ ఫ్లేవర్ తోటి, ఇంకా మ్యాంగో, అన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగున్నాయి అన్నమాట। ఇంకో ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇవే అనమాట మేము సెలెక్ట్ చేసుకుంది। సో ఇంకా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఒక ప్రైవేట్ బీచ్కి వచ్చామన్నమాట। ఈ ప్రైవేట్ బీచ్లో మేము 2 డేస్, అంటే ఇక్కడ కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అటు ఇటు తిరగడం, ఎక్కడే ఉన్నాయో చూడడం, మేము కూడా ఫస్ట్ టైం కదా వెళ్ళాము, అలా తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటూ టైర్డ్ అయిపోయామన్నమాట 2 డేస్. సో ఇక్కడికి వచ్చేసి ప్రశాంతంగా మేము ఒక 1/2 అవర్ 1 అవర్ ఏమీ చేయకుండా అలా ఆ సౌండ్ వింటూ అలా కూర్చుండిపోయాము, చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది అన్నమాట, అసలు ఎవరితో మాట్లాడలేదు। మా శృతి కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా తనొక్కతే ఆడుకుంటూ ఉందన్నమాట, ఎందుకో మరి తను కూడా ఎప్పుడు వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉండేది, కానీ ఆ టైంలో మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఆడుకుంటూ ఉంది। ఆ తర్వాత ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంది, ఇందులో అన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి, అన్ని హ్యాండ్మేడ్వి, జ్యువెలరీ ఉన్నాయి, క్రాకరీ ఉన్నాయి, అలానే హ్యాండ్మేడ్వి పెయింటింగ్స్ ఉన్నాయి, అలానే వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని కార్పెట్స్ ఉన్నాయి, అన్ని హ్యాండ్మేడ్ అనమాట, చాలా డిఫరెంట్ పీసెస్, యూనిక్ పీసెస్ లా ఉన్నాయి, చాలా బాగున్నాయి। ఆ తర్వాత ఇక్కడ ఒక మినీ హెరిటేజ్ మ్యూజియం ఉందన్నమాట, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అంటే బుజ్జి బుజ్జి కెమెరాస్, అసలు కెమెరాస్ చూడగానే ఆ కెమెరాలో నుంచి షూట్ చేసేటప్పుడు అదొకటి తీసేసుకుంటే బాగుండు అని అనిపించింది అన్నమాట, అంత బాగున్నాయి అవి। ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ కెమెరాస్ అన్నమాట, పైన ఏమో వాటితో పిక్చర్స్ తీసినప్పుడు అవి ఎలా వచ్చినాయి అని చెప్పేసి ప్లేస్ చేశారు। సో లోపల నుంచి కూడా వ్యూ చాలా బాగుంది, మేము అంతసేపు అక్కడ కూర్చొని కూడా మళ్ళీ వచ్చేసాక కూడా మళ్ళీ ఇంకొంతసేపు ఉంటే బాగుండేది అనిపించింది। సో ఇక్కడైతే కెమెరాస్ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, ఆ బుజ్జి బుజ్జి కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా, అవి కెనాన్ కెమెరాస్ అన్నమాట, అప్పట్లో అలా ఉండేవి। సో ఆ తర్వాత మేము ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము, అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారంట, ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక పిక్చర్ వేసి వాళ్ళ సిగ్నేచర్ అక్కడ పెట్టమని చెప్పేసి చాలా మంది మొత్తం అంతా నింపేశారు, అసలే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు, ఈ వాల్ అంతా ఫుల్ మొత్తం అంతా నింపేసింది, మా పాప ఇప్పటి వరకు 2-3 పిక్చర్స్ వేసి తన సిగ్నేచర్ పెట్టింది అనమాట, అలా ఇంకెంతమంది వచ్చి ఉంటారో కదా। సో మళ్ళీ మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మన సిగ్నేచర్ అక్కడ ఉంటుంది చూసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది అలాగా। ఆ తర్వాత మేము ఫెర్రీలోకి వెళ్ళడానికి క్యూలో నించున్నాం అనమాట,
నేను లాస్ట్ వీడియోలో ఫెరీలోకి ఎలా ఎంటర్ అవుతాము అనేది చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూసేయండి. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫెరీలో మనము ఇప్పుడు వెళ్ళాలి. అందరు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫస్ట్ దిగిపోతారనమాట. ఆ తర్వాత ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కుతారు లోపలికి. ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ఉంటారనమాట, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. ఏం లేదు, చక్కగా ఇలా లైన్లో మనం వెళ్ళి పార్క్ చేసేసుకొని పైకి వెళ్ళిపోవడమే. అసలు ఎంటర్ అవుతుంటే ఎలా అనిపించిందంటే ఒక పెద్ద చేప నోట్లోకి వెళ్ళిపోతున్నట్టు అట్లా అనిపించింది అనమాట. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఎనీవేస్, ఇది మాకు సెకండ్ ఎక్స్పీరియన్స్. మేము ఆల్రెడీ వీడియోలో ఈ ఫెరీలో జర్నీ ఎలా ఉంటుంది, పైన వ్యూ ఎలా ఉంటుంది అనేసి అంతా చూపించాను. మీరు ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మేము ఎలా అయితే ఎంటర్ అయ్యామో ఆఫ్టర్ 2 అవర్స్ మా జర్నీ అయిపోయిన తర్వాత అలానే బయటకు వచ్చేసామన్నమాట. అక్కడి నుంచి బయటకు వచ్చేసేసరికి మాకు 9 o'clock అయింది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ టొరంటో వచ్చేసరికి మాకు 3 o'clock అయిందనమాట. సో మేమైతే ఈ 2 డేస్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోస్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు, మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.